ఏ కెప్టెన్, నాతో ఫ్రీ ఫైర్ ఆడతావా? ఇలాంటి నువ్వు గల్తూనే నాను. అలా అనుకు కెప్టెన్, నేను 6 కిల్ చేశాను. అందుకే మీ అందరూ నువ్వు గాళ్ళు. నేను మీ అందరికైనా హైస్ట్ కిల్ చేశాను, 49 కిల్స్. ర్యాంకా క్లాసికా? అందరూ వినండి ట్రైనింగ్ మూల్లో. హలో గాయస్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. గాయస్, ఇప్పటి నుంచి మన ఛానల్లో ఎంతో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరే మిస్ అవుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ టాపిక్ ఏంటో తెలుసు అనుకుంటా, థంబ్నైల్లో చూసే ఉంటారు, అదే పేరెంట్స్ ఆఫ్ అవెంజర్స్ గురించి. సో వితౌట్ వేస్టింగ్ ద టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఐరన్ మ్యాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అవెంజర్ అయితే కెప్టెన్ అమెరికా, కానీ అందరికి ఇష్టమైంది ఐరన్ మ్యాన్ కాబట్టి ఐరన్ మ్యాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. టోనీ వాళ్ళ ఫాదర్ నేమ్ హాగ్వర్ట్స్ స్టార్క్, ఇంకా వాళ్ళ మదర్ నేమ్ మారియా స్టార్క్. ఇంకా హాగ్వర్ట్స్ స్టార్క్ ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేశాడు, ఆ కంపెనీ పేరు స్టార్క్ ఇంటర్ప్రైజెస్. ఇక వేరే విషయాలన్నీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, అతని గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఇంకా దాని తర్వాత క్యారెక్టర్ వచ్చేసి కెప్టెన్ అమెరికా. కెప్టెన్ అమెరికా ఫాదర్ నేమ్ జోసెఫ్ రోజర్స్, అతనికి ఇట్లా మిలిటరీలో ఒక సోల్జర్, వరల్డ్ వార్ 1లో అతను చనిపోయాడు. ఇంకా వాళ్ళ మదర్ నేమ్ సారా రోజర్స్, తను ఒక హాస్పిటల్లో నర్స్, తను టీబీ క్యూర్ చేస్తూ తనకి ఇట్లా టీబీ వచ్చి చనిపోతుంది. తను 1936లో చనిపోయింది. ఇంకా కెప్టెన్ అమెరికా తర్వాత హాకే, హాకే వాళ్ళ ఫాదర్ పేరు హెరర్డ్ బాటన్, ఇంకా వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి ఎడిత్ బాటన్. మనకి ఈ పేర్లు అనేవి హాకే రెడ్ స్కల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకున్నాం. అంతేకాదు ఫ్రెండ్స్, హాకే వాళ్ళ ఫాదర్ ఒక తాగుబోతూ ఎప్పుడు చూసినా తాగుతూ వీళ్ళ మదర్ని కితన్ని ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేవాళ్ళంట. ఇంకా హాకే తర్వాత బ్లాక్ విడో. ఫ్రెండ్స్, బ్లాక్ విడో మదర్ పేరు ఇంకా తన గురించి ఎక్కడా మన కామిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ వాళ్ళ మదర్ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పారు. కానీ కొన్ని కామిక్స్లో మెలినా అని చెప్పారు, కానీ కన్ఫర్మ్ అయితే లేదు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి ఇవాన్ రోమినోవ్. వాళ్ళ ఫాదర్కి ఇట్లా ఎలా చనిపోయాడు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ వాళ్ళ ఫాదర్ చనిపోయాక తనని ఇంకా బ్లాక్ విడో ఆపరేషన్కి తీసుకెళ్లారు, ఇంకా మీ అందరికి తెలిసిందే. దీని తర్వాత థార్. థార్ వాళ్ళ ఫాదర్ గురించి అందరికి తెలుసు, అతని పేరు ఓడిన్ బోర్సన్. థార్ రాగ్నారక్లో చనిపోయాడు. ఇంకా థార్ వాళ్ళ మదర్ పేరు గాయా, తినే బయోలాజికల్ మదర్ థార్కి. ఫ్రెండ్స్, మీ అందరు ఇక్కడనే కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, ఫ్రేయా థార్కి రియల్ మదర్ కాదు, స్టెప్ మదర్, తనని పెంచింది పాలిచ్చి. కానీ గాయానే అసలైన మదర్ థార్కి, ఫ్రేయా అనేది స్టెప్ మదర్. థార్ని కన్నింది ఒకరు, పెంచింది ఇంకోరు. ఫ్రెండ్స్, ఓడిన్ ఒక రాజు, తను ఎంతమందిని పెళ్లి చేసుకున్నారని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళందరూ అయిపోయినా ఇంకా లాస్ట్లో ఒకరే ఒకరు ఉన్నారు, అదే హల్క్, అదే మన బ్రూస్ బ్యానర్. బ్రూస్ బ్యానర్ వాళ్ళ ఫాదర్ నేమ్ బ్రాన్ బ్యానర్, ఇంకా ఎంసీయూలో కామిక్స్లో ఇంకా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో, కాకపోతే 2003లో వచ్చిన హల్క్ మూవీలో వాళ్ళ ఫాదర్ నేమ్ అనేది చేంజ్ చేశారు. ఆ మూవీలో వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి డేవిడ్ బ్యానర్, కానీ ఎంసీయూ వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు ఎంసీయూలో ఉన్న బ్రూస్ బ్యానర్ వాళ్ళ ఫాదర్ నేమ్ అనేది వాళ్ళ బ్రాన్ బ్యానరే. ఫ్రెండ్స్, బ్రాన్ బ్యానర్కి ఇట్లా మంచోడు కాదు, అతనికి ఇట్లా హాల్కహాలిక్, ఇంకా వాళ్ళ కొడుకుని ఇంకా వాళ్ళ భార్యని కొట్టేవాడు. బ్రూస్ బ్యానర్ వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి రేవెక్కా బ్యానర్. తను తను పడే బాధలు, తన కొడుకు పడే బాధలు చూడలేక తను వాళ్ళ కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ బ్రూస్ బ్యానర్ వాళ్ళ ఫాదర్ అతన్ని ఎప్పుడు మంచిగా చూడలేదు. కొన్ని ఇయర్స్ అయిపోయాక వాళ్ళ మదర్ గిట్ల చనిపోతుంది. దాని తర్వాత మళ్ళీ అతను ఇతని దగ్గరికి వస్తాడు, ఇతనికి ఇట్లా కొన్ని ఇయర్స్ తర్వాత ఇతనికి ఇట్లా చనిపోతాడు. ఇంకా వీళ్ళ తర్వాత వచ్చేసి అదే వాండా, ఇంకా క్విక్ సిల్వర్. ఎంసీయూలో వీళ్ళ ఫాదర్ అండ్ మదర్ అనేది చనిపోయారని చూపించారు, కాకపోతే కామిక్స్లో వేరేలా ఉంది. వీళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి మ్యాగ్నెటో, ఇంకా వీళ్ళ మదర్ నేమ్ వచ్చేసి మ్యాగ్డా. మార్వెల్ కామిక్స్లోనైతే వీళ్ళిద్దరు మ్యూటెంట్స్, కానీ ఎంసీయూలో వీళ్ళిద్దరు మ్యూటెంట్సా కాదా అని కన్ఫర్మ్ చేయలేదు. వీళ్ళ తర్వాత వచ్చేసి బ్లాక్ ప్యాంథర్. తచాలా వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి తచాకా, సివిల్ వార్లో అతను చనిపోయాడు. ఇంకా వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి రొమండా, తను ఇంకా వకండాకి రాని. వీళ్ళ తర్వాత ఇంకా స్టార్లార్డ్ ఫాదర్ వచ్చేసి ఈగో, ఇంకా వాళ్ళ మదర్ నేమ్ వచ్చేసి మెడిత్ క్విల్. ఇంకా రాకెట్ వచ్చేసి బయోలాజికల్గా ఒక
ఎక్స్పెరిమెంట్ చేసి అతన్ని తయారు చేశారు. ఇంకా గమారా యొక్క మదర్ నేమ్ ఇంకా ఫాదర్ నేమ్ అనేది కామిక్స్లో లేదు. థానోసే తనని పెంచాడు. ఇంకా నెబ్యులా వచ్చేసి ఒక రోబోట్. ఇంకా డ్రాక్స్ గురించి వచ్చేసి మనకేం తెలీదు. సో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్లో ఒక మేమ్ చేశాను, ఒకవేళ మీకు అది నచ్చితే కింద కామెంట్లో రాయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా.